హెల్లో వాళ్ళ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ సాబోరిన్. మీరు చూస్తా రియాక్షన్ వల ఈ రోజు వచ్చి మన కంటెంట్ ఏంటంటే, మనం నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ అయితే రివ్యూ, దాని మీద మ్యాచ్ మీద అయితే రివ్యూ అవుతాను. అఫ్ కోర్స్ తెలుసు, ఆర్సీబీ లాస్ అయింది, కేకేఆర్ విన్ అయింది, కానీ ఎందుకో ఇన్డెప్త్ గా మనం మాట్లాడుకుందాం. ఎందుకు అంటే ఎందుకు ఫ్లాస్ జరిగిందో, ఏం జరిగిందో అనేది నేను ఇన్డెప్త్ గా మాట్లాడుకుందాం. లెట్స్ గో, వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది కేకేఆర్ గురించి. కేకేఆర్ అయితే మంచిగా బౌలింగ్ అండ్ మంచి బ్యాటింగ్ లైన్అప్ తో దిగింది. మనంతా హిట్టర్స్ ఉన్నారు కాబట్టి మన కేకేఆర్ లో. అండ్ మనం కేకేఆర్ గురించి మెయిన్ మాట్లాడుకోవాల్సింది, గత 8 మ్యాచ్ల నుంచి అయితే మనం హోమ్ గ్రౌండ్ లో హోమ్ టీమ్ గెలుస్తా అనేది ఫస్ట్ టైం ఈ 2024 ఐపీఎల్ లో. ఫస్ట్ టైం మన కేకేఆర్ అయితే ఆర్సీబీని చిన్నస్వామి స్టేడియం లో అయితే ఓడిచ్చేసింది. అది మంచిగా మంచి స్కోర్ తో 16.2 ఓవర్లకే మన మ్యాచ్ అయితే అయిపోయింది. ఎందుకంటే మన కేకేఆర్ అయితే మంచి స్ట్రాటజీతో అండ్ మంచి ప్లానింగ్ అండ్ మంచి బ్యాటింగ్ అండ్ బౌలింగ్, సరైన బౌలింగ్ తో సరైన బ్యాటింగ్ తో ఆడడం వల్ల గెలుపు అయితే వచ్చిందండి. మనం మెయిన్ మనం మాట్లాడుకోవాల్సింది ఇందులో మనం వచ్చేసి నరేన్ గురించి. నరేన్ అయితే మన 5 సిక్స్లు 2 ఫోర్లతో మూత ముగించాడు. బెంగళూరు బౌలర్స్ కి అయితే చుక్కలు చూపించి తట్టు కొట్టాడు. అండ్ మనకు వెంకటేశ్వర అయ్యార్ కూడా 30 బాల్లకు 50 స్కోర్ కొట్టి మంచి మంచిగా అయితే ఆడాడు. అండ్ మన శ్రేయస్ అయ్యార్ కూడా ఉన్నారు. అండ్ రింకు సింగ్ మనకు ఇంకా బ్యాటింగ్ లో ఉన్నారు. అందులో 16.5 ఓవర్లకి అయితే మ్యాచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈజీగా 183 అయితే స్కోర్ ఈజీ కొట్టేశారు మన కేకేఆర్ కి. ఇది చాలా చిన్న టార్గెట్ కాబట్టి. మనం బెంగళూరు గురించి మాట్లాడుకోవచ్చు. బెంగళూరులో మనకు బిగ్ అప్రిసియేషన్ వచ్చేసి మన విరాట్ కోహ్లీ గురించి. కింగ్ కోహ్లీ వచ్చేసి మనకు 59 బాల్లు ఆడి 80 స్కోర్ చేశాడు. అది 20 ఓవర్లు ఆ కంటిన్యూ గా ఆడడం అంటే చాలా గ్రేట్ అండి. చాలా సెటిల్ గా అండ్ మనం ఏ టైంలో షార్ట్స్ ఆడాలో, మనకి ఎట్లా గేమ్ ప్లే, మనం ఎట్లా స్కోర్ అనేది బోర్డు స్కోర్ బోర్డ్ అనేది ముందు ఎట్లా తీసుకోవాలి, చాలా బాగా స్ట్రాటజీతో ఆడాడు మన కింగ్ కోహ్లీ అయితే. ఎందుకంటే మనకు 20 ఓవర్లు ఆడి సెంచరీ చేయలేదంటే ఒకసారి ఆలోచించండి. మన కేకేఆర్ బౌలర్స్ అయితే ఎంత బాగా వేశారు. అండ్ కోహ్లీ తర్వాత మళ్ళీ ఇంకొక ప్లేయర్ గురించి మాట్లాడుకుంటే మన దినేష్ కార్తిక్ గురించి. ఆయన అయితే సూపర్ ఫినిషర్ అనమాట. లాస్ట్ లో వచ్చి 8 బాల్ ఆడి 20 స్కోర్ అయితే కొట్టాడు అనమాట. మనం 3 సిక్స్లు టకటాక కొట్టేశాడు. చాలా అదే మంచి ఫినిషింగ్ కొద్దిగా ఒక 2 ఇంకా కొద్దిగా ముందుగానే వచ్చిందంటే మనం స్కోర్ అనేది ఈజీగా 200 దాటేది. కానీ కేకేఆర్ బౌలర్స్ చాలా బాగా ఆడారు. అండ్ మన కేకేఆర్ బౌలర్స్ మెయిన్ రన్స్లు అయితే మనకు 4 ఓవర్లు వేసి 29 తర్వాతనే స్కోర్ ఇచ్చేసి అండ్ 2 వికెట్లు తీసుకొని మంచిగా అయితే బౌలింగ్ చేశాడు. మంచి స్ట్రాటజీతో అండ్ రాణా గురించి. ఈయన కూడా మనకు 4 ఓవర్లు వేసి 39 స్కోర్ ఇచ్చిన 2 వికెట్స్ అయితే తీసుకున్నాడు. చాలా బాగా బౌలింగ్ వేశారు మన కేకేఆర్ అయితే. మెయిన్ మనం మాట్లాడచ్చు కేకేఆర్ బౌలర్స్ అయితే చాలా బాగా స్ట్రాటజీతో బ్యాటింగ్ ఏ విధంగా ఉండేదో ఫస్ట్ గెలవడం మనకు మెయిన్ ఇక్కడ బెంగళూరు ఓడిపోయిందంటే చిన్నస్వామి స్టేడియంలో. మనం మెయిన్ ఆర్సీబీ ఎందుకు ఓడిపోయింది అంటే మన టాస్ అనేది ఓడిపోయింది. అండ్ స్టార్టింగ్ కేకేఆర్ వచ్చేసి మనం బౌలింగ్ తీసుకున్నారు. అండ్ బ్యాటింగ్ మన బెంగళూరుకి అయితే వచ్చింది ఆబ్వియస్లీ. స్టార్టింగ్ కూడా మంచిగా విరాట్ కోహ్లీ అయితే అందరూ చాలా బాగా ఆడారు. కానీ ఎందుకో తెలియదు చాలా మంది అంత సెటిల్ గా షార్ట్స్ అయితే పెద్ద ఊపడానికి ట్రై చేశారు. కానీ చాలా మంది ఫ్యాబ్లుడ్ వేసి అయితే మనకు 6 కోటి వెంటనే మనకు ఇంకోసారి అట్లా షార్ట్ ట్రై చేసి ఓడి మన వికెట్ అయితే పడిపోయింది. సో దానివల్ల ఏంటంటే చాలా మంచి ప్లేయర్స్ మ్యాక్స్వెల్ కూడా అంతగా పెద్దగా ఆడలేదు. పెద్దగా ఇంప్రూవ్మెంట్ అయితే లేదు మనకు. లాస్ట్ 2 మ్యాచెస్ లాగానే ఈ మ్యాచ్ కూడా అట్లే ఆడాడు. ఇంకా నెక్స్ట్ మ్యాచ్ లో ఏమన్నా కమ్బ్యాక్ చేయాలని కోరుకుంటారు మన ఫ్యాబ్లుడ్ వేసి కానీ అండ్ మన మ్యాక్స్వెల్ కానీ. అండ్ మన కింగ్ కోహ్లీ అయితే యాజ్ యూజువల్ గా చాలా బాగా ఆడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. 80 స్కోర్ అంటే చాలా గ్రేట్ అండి. చాలా బాగా ఆడారు. అండ్ మంచిగా మన కోహ్లీకి అయితే మంచి ఒక పార్ట్నర్, మంచి ఒక సరైన పార్ట్నర్ గా నుండింటే ఈజీగా స్కోర్ అనేది 200 నుంచి 220 లో వెళ్ళిపోయింది ఈజీగా స్కోర్ అనేది. సో ఎందుకంటే మనకు చాలా మంచి బ్యాటింగ్ ఫార్మేషన్ టీమ్ ఉంది మనకైతే. మంచి బ్యాటింగ్ లైన్ ఉంది మన ఆర్సీబీ అయితే. కానీ ఎందుకో వాళ్ళు సరిగా ఆడలేకపోయారు. ఒక మ్యాచ్ గెలిచి ఒక మ్యాచ్ ఓడిపోయేసి మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ ఓడిపోయారు. సో ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే చాలా అంటే మామూలుగా అయితే వీళ్ళు చాలా మంది బాధపడుతూ ఉంటారు ఆర్సీబీ ఫ్యాన్స్. కానీ కేకేఆర్ అయితే చాలా అంటే చాలా బాగా ఆడింది. అసలు లాస్ట్ మ్యాచ్ కానీ ఈ మ్యాచ్ కానీ సన్ రైజర్స్ లాస్ట్ మ్యాచ్ సన్ రైజర్స్ తో కానీ ఈ మ్యాచ్ ఆర్సీబీతో కానీ చాలా అంటే చాలా బాగా ఆడారు. బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ మంచిగా పర్ఫెక్ట్ గా ఉంది. ఇదే విధంగా కంటిన్యూ అయితే ఫ్యూచర్ లో మన ప్లేయర్స్ అయినా వెళ్ళిపోయే అవకాశం ఉంది మన కేకేఆర్ అయితే. ఆర్సీబీ చూడాలి నెక్స్ట్ టైం మనం ఇంకో మంచి స్ట్రాంగెస్ట్ కమ్బ్యాక్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఆర్సీబీ వచ్చేసి ఈ మ్యాచ్ లో లాస్ట్ ఈ మ్యాచ్ లోనే మనకు ఎస్ఆర్ఎస్ టీమ్ హై స్కోర్ అయితే లేపేద్దాం అనుకునేది. కానీ అన్ఫార్చునేట్లీ కేకేఆర్ బౌలర్స్ అయితే దాన్ని దెబ్బ కొట్టారు. 182కి అయితే మన స్కోర్ అయితే వచ్చారు. దినేష్ కార్తిక్ కానీ లేకపోయి ఉంటే మనకు స్కోర్ అనేది 170 లోపే ఉండేది. కానీ దినేష్ కార్తిక్ వచ్చిన తర్వాత స్కోర్ అనేది బోర్డు అనేది కొద్దిగా పెరిగింది. 182కి అయితే తీసుకొచ్చారు. మంచిగా అయితే టఫ్ ఇచ్చారు. బట్ మేబీ నెక్స్ట్ మ్యాచ్ అయినా మంచిగా ఆడాలని కోరుకుంటున్నా నేను అయితే. సో చూడాలి ఈ రోజు మ్యాచ్ ప్రెడిక్షన్స్ వచ్చి మన లక్నో అండ్ మన పంజాబ్ అయితే ఆడబోతుంది ఈ రోజు అయితే మ్యాచ్. రెండు మంచి టీంలే, నాకు రెండు మంచి టీంలే కాబట్టి ఏ ప్రతి ఒక్క బ్యాటింగ్ అని బౌలింగ్ రెండు దానిలో బాగున్నాయి కాబట్టి ఏ టీం అయినా చెప్పలేము. ఎందుకంటే మనకు మంచి స్ట్రాంగ్ రెండు స్ట్రాంగ్ టీంలే కాబట్టి ఏ టీం ఎట్లా ఆడుతుందో చెప్పలేము కాబట్టి. సో చూడాలి మ్యాచ్ అయితే. నాకు నా వరకు అయితే ఒక 60% దాకా మనకు లక్నో గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే మంచి స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ కానీ అండ్ మన బౌలింగ్ లైనప్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే మనం
మంచి మంచి బ్యాట్స్మెన్స్ కానీ బౌలర్స్ కానీ మంచి వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఎల్ఐసి గెలిచే అవకాశం ఉందని కోరుకుంటున్నాను, అనుకుంటున్నా. కానీ ఆ రెండు టీంలకు ఆల్ ది బెస్ట్ అనమాట. ఏ టీం గెలిచినా మనకు ఆనందం, ఎందుకంటే ఒక యాజ్ ఏ క్రికెట్ లవర్ అండ్ ఐపీఎల్ లవర్ గా ఏ టీం గెలిచినా మనకు ఆనందమే కాబట్టి. సో నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుస్తాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రియాక్షన్ వాళ్ళ.